ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి తన పంజా ప్రజలపై విసిరే తరుణంలో ముందస్తు జాగృతగా మాస్కులు ధరించండి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి అనే నినాదంతో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు। నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సీఐ వేణుగోపాల్ రెడ్డి ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తూ మాస్కులు ధరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో ప్రజల్లో అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కరోనా కేసులు పెరిగాయని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు। ఇకపై మాస్కులు వేసుకోకుండా బహిర్గతంగా ఎవరైనా తిరిగితే వారికి జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎస్ఐ కె నాగరాజు, ట్రైనింగ్ ఎస్ఐ షేక్ లతీఫ్ నిసా మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు మా నెల్లూరు జిల్లా శ్రీ ఎస్పీ గారు మాస్క్ అవేర్నెస్ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు కలిపిమని ఆదేశించడం జరిగింది। అలాగే మళ్ళీ ఇప్పుడు కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి కాబట్టి మాస్కుల గురించి అవేర్నెస్ కల్పించడం జిల్లా మొత్తం మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ నాయుడుపేటలో ఈ నాయుడుపేట ప్రజలకి మా ఎస్ఐ గారు అలాగే మా ట్రైనింగ్ ఎస్ఐ గారు మా పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ఈరోజు ఆటో డ్రైవర్లకి అలాగే వ్యాపారస్తులకి అవగాహన కల్పించడం జరిగింది। అలాగే మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది। మళ్ళీ మనం మాస్కులను మర్చిపోయాము, మళ్ళీ మన ప్రాణాల మీదకి మనం తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మాస్కు ధరించి మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాలి। మరి ఎవరు వచ్చి చేస్తారనుకునే దానికంటే ఒక లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించింది కాబట్టి మనం ఆల్రెడీ దాంట్లో కరోనాలో 1 year అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు చెప్పాల్సిన పని లేదు। ఇప్పుడు కేవలం ఉందంటే నిర్లక్ష్యం, ఈ నిర్లక్ష్యము మూల్యం చాలా జరిగితే ప్రాణాలు పోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి నాయుడుపేట ప్రజలందరూ మరోసారి లాక్డౌన్ రాకుండా చూసుకోవాలని బాధ్యత వ్యాపారస్తుంది అలాగే ప్రజలు కాబట్టి అలాగే ఇప్పుడు జరిగిపోయి అంత ఎండాకాలం కాబట్టి తిరణాలు పల్లెటూర్లు పెళ్ళిళ్ళు ఈ కార్యక్రమాలు ఎక్కువ మంది హాజరవడం జరుగుతూ ఉంది। దీని జాగ్రత్తలు పాటించండి। ఈ మధ్య కూడా ఎక్కువ వచ్చినాయంటే ఈ శివరాత్రి పండుగ రావడం వల్ల జాగారం చేయటం వల్ల అలాగే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో